ఇక రోడ్డు వెడల్పు హైవే అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారులను సింగరేణి కార్మికుల నిబంధనలు కూర్చడం సరైన విధానం కాదని హెచ్ఎంఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోట వేణు అన్నారు. పెద్దపల్లి జిల్లా కోదవరకని పోచమ్మ టెంపుల్ ఆవరణలో సింగరేణి కార్మికులు చిరు వ్యాపారులు ప్లకార్డులతో నిరసన దీక్షకు దిగారు. అభివృద్ధి పేరుతో తమను ఆగం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అన్యాయంగా 72 మంది కార్మికుల క్వార్టర్స్ ను తొలగిస్తే ఊరుకునేది లేదని చెప్పారు. సింగరేణి క్వార్టర్లను రోడ్డు వెడల్పు పేరుతో తొలగించాలని ఒక కుట్రపూరితంగా చేస్తూ దాదాపుగా 150 ఫీట్ల వరకు రోడ్డు వెడల్పు చేసుకొని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయం తీసుకోవడం, మరి ఇంతవరకు ఎవరికి దుర్మార్గం కట్టలేదు, మరి ఇంతటి దుశ్చర్యను మరి ఈరోజు ఖండిస్తూ మేము ఈరోజు నిరసన దీక్ష ఏర్పాటు చేసుకున్నాం. మరి మాకు 2 నెలల ఊరట లభించింది, కానీ ఇంకా కూడా ఈ దుర్మార్గ పాలకులు ఏం చేస్తారో అని రోజు బిక్కుమిచ్చు పడుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఆర్జీవన్ జిఎం గారికి చెప్పేది ఏంటంటే, మరి దయచేసి సింగరేణి బజార్లో పడేయకండి, దుర్మార్గమైన రాజకీయ నాయకుల చేతికి అప్పచెప్పకండి. మీరు కేర్ టేకర్ సింగరేణికి, సింగరేణియే మరి మీరు మమ్మల్ని సంరక్షకులుగా ఉంటాలని చెప్పి భక్షకులుగా మారకండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అప్పనంగా ఏదో రాజకీయ నాయకుడు చెప్పిండని చెప్పేసి మరి ఎటువంటి క్రెడిబిలిటీ లేకుండా అప్పచెప్పడము, మరి రోడ్డు వైడనింగ్ అని చెప్పేసి మరి రోడ్డు సింగరేణి క్వార్టర్లను రోడ్డు వెడల్పు పేరు